పక్షిడోస్ దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం గాలి దుమారం అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. దాదర్, కుర్లా, మాహిమ్, ఘాట్కోపర్, మలండ్, విక్రోలి, దక్షిణ ముంబైలోని వివిధ ప్రాంతాలు ఉనికిపోయాయి. బలమైన గాలులు, వర్షం కారణంగా ఘాట్కోపర్ ప్రాంతంలో 100 అడుగుల ఎత్తైన అక్రమ హోర్డింగ్ పక్కనే ఉన్న పెట్రోల్ పంపుపై కుప్పకూలింది. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోగా 70 మంది గాయాల పాలయ్యారు. క్షతగాతులను వివిధ ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. పెట్రోల్ పంప్ హోర్డింగ్ శిథిలాల కింద 20 నుంచి 30 మంది దాకా చిక్కుకున్నారని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. సీఎం ఏక్నాథ్ షిండే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. క్రేన్లు, గ్యాస్ కట్టలతో శిథిలాలను తొలగిస్తూ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని అధికారులు చెప్పారు. గాయపడ్డ 70 మందిని వివిధ ఆసుపత్రులకు తరలించి వైద్య చికిత్స అందిస్తున్నామని బీఎంసీ అధికారి ఒకరు చెప్పారు. కుప్పకూడిన హోర్డింగ్ కు కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతులు లేవని, అక్రమంగా అక్కడ ఏర్పాటు చేశారని బీఎంసీ కమిషనర్ భూషణ్ గాగ్రాని చెప్పారు. వడాలాలోని బర్కత్ అలీ నాకాలో శ్రీజీ టవర్ సమీపంలో వడాలా ఆంటోప్ హిల్ రోడ్లో సాయంత్రం 4 గంటలకు నిర్మాణంలో ఉన్న మెటల్ పార్కింగ్ టవర్ రోడ్డుపై కుప్పకూలింది. ఈ ఘటనలో 2 గాయపడ్డారు. 8 వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రతికూల వాతావరణం, గాలి దుమారం నేపథ్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులను దాదాపు 66 నిమిషాల పాటు నిలిపివేసినట్టు విమానాశ్రయ నిర్వహణ సంస్థ తెలిపింది. 15 విమానాలను వేర్వేరు విమానాశ్రయాలకు తరలించామని, రన్వే కార్యకలాపాలు సాయంత్రం 5 గంటలకు పునరుద్ధరించారు. గాలి దుమారం, వర్షాల కారణంగా లోకల్ రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. కాగా కుప్పకూలిన హోర్డింగ్ ఏర్పాటుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎలాంటి అనుమతి ఇవ్వలేదని బీఎంసీ కమిషనర్ తెలిపారు. అది అక్రమ హోర్డింగ్ అని, ఘటన జరిగిన ప్రాంతంలో 4 హోర్డింగ్లు ఏర్పాటు చేయగా వాటిలో ఒకటి కుప్పకూలిందన్నారు. వర్షం, ఈదురుగాలి కారణంగా అనేక ప్రాంతాల్లో స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. కొన్ని చోట్ల వైర్లు తెగిపడ్డాయి. పలు మార్గాల్లో మెట్రో సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. సెంట్రల్ రైల్వే 2 గంటలకు పైగా లోకల్ రైలు సేవలను నిలిపివేసింది. అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. उचलण्याचं काम सुरू आहे आणि त्यामुळे आता प्राधान्य जे आहे यामध्ये अडकलेल्या लोकांना बाहेर काढण्यासाठी आपली सगळी रेस्क्यू टीम, एनडीआरएफची टीम, महापालिकेची टीम आणि स्टेट डिझास्टरची टीम ही रेस्क्यू करते. या सर्व गाड्या ज्या आहेत अडकलेल्या, त्यांना अगोदर बाहेर काढणं त्याला आपण प्राधान्य देतो आहे. आणि जे जखमी आहेत त्यांच्यावर उपचार करण्याच्या सूचना डॉक्टरांना दिलेल्या आहेत. त्यांच्यावर उपचार सुरू आहे आणि यानंतर जे होर्डिंग आहे, ज्या होर्डिंगच्याबद्दल देखील चौकशी करण्याच्या सूचना आम्ही दिलेल्या आहेत. आणि महापालिका आयुक्तांना सांगितलेलं आहे की जेवढे मुंबईतले होर्डिंग आहेत या सर्व होर्डिंगचं स्पेशल ऑडिट करा, स्ट्रक्चरल ऑडिट करा आणि जे विदाऊट परमिशन, विदाऊट लायसन्स आहेत हे सर्व कापून टाका, त्यांच्यावर गुन्हे दाखल करा आणि त्यांच्यावर कठोर कारवाई करण्याच्या सूचना आम्ही दिलेल्या. सर, सरकारकडून काही मदत जखमी जाहीर केली? जखमी इवी बुलेटिन विशेष.